అంజలి గారు మీరు ఇలాగే 100 పుట్టినోళ్ళు చేసుకోవాలండి మనం ఎవరో ఇంకా మీకు తెలియలేదు కదా నేనండి పాండు 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 వెరీ గుడ్ అంజలి చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి రిహార్సల్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి సార్ మీరు ఒకసారి వచ్చి చూస్తే నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పనిలేదు నీ మీద నాకు నమ్మకం ఉంది ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమని ఇచ్చారా లేదు కాంప్లిమెంట్ ఇచ్చారు అంతేలే అంతకు మించి ఏమీ తడిపిస్తున్నారు నువ్వు ఎప్పుడు సారీ అండి చూసుకోలేదు ఇట్స్ ఓకే హాయ్ ఏంటో చూసుకోలేదు ఏంటి చూసుకోలేదు వెళ్ళు నెత్తి మీద పట్టుకుని నడుస్తున్నావా రాస్కల్ రావు నిన్ను ఈ రోజు అదిగో సార్ ఏంటిది నీకు తెలియదు అంజలి వీడు నిన్ను టచ్ చేయడం కోసం అలా డాష్ ఇచ్చాడు అదేం కాదు రాహుల్ వదిలే అతన్ని సారీ ఆకాష్ ఇట్స్ ఓకే అంజలి అంజలి నేను కావాలనే అంజలి అంజలి వాడు కావాలనే అలా చేశాడు అంజలి చూడు నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇన్నోసెంట్ గా బిహేవ్ చేస్తావా ఓకే ఫర్గెట్ ఇట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఆ ఫేస్ ఏంటి ఆయన రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టా అవును నేను ఎప్పుడూ రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి అలిగే అంజలి తో నీకు స్నేహం వర్కౌట్ అవ్వదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో దొందు దొందే బాగా సరిపోతారు అసలేది కుక్కలు రెచ్చిపోయినాయి అనుకో నీ బతుకు కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోద్ది కాలు దించు ఇలాంటి మనం ఎన్ని చూడలేదా ఒకటి నేను పైకి వేస్తే నువ్వు నోటితో పట్టుకోవాలి మిస్ అయ్యావనుకో నీ ఒంటి మీద ఉన్న బట్టల్లో ఏదో ఒకటి విప్పేయాలి అలాగే నువ్వు ఎగరేసినప్పుడు నేను పట్టుకోలేకపోతే నేను విప్పేస్తాను అదే క్రిస్మస్ మిస్ బస్ ఇంతేనా ఇప్పటి వరకు ఈ ఆటలో నన్ను ఓడించిన వాళ్లే లేరు చూసావుగా వాడి పరిస్థితి చిన్నపిల్లని చేసి ఓడించడం కాదు నన్ను ఓడించి చూద్దాం ఆలోచించుకో ఎవరో ఒకరు పూర్తిగా ఓడిపోయే వరకు ఆడాలి ఆట క్యాన్సిల్ ఆటలో నీతి ఉండాలి ఇందులో నీతి లేదు బూతుంది ఎక్కడా ఏమన్నా తెలీదు అమ్మో అంజలి ప్రోగ్రామ్ టైం అయిపోయింది నువ్వెక్కడ దొరికావయ్యా బాబు చార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ లాగా ఏటా చూపు ఆడదాన్ని మొదటిసారి చూస్తున్నట్టు చూపులతో ఏ పని జరగదు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది నీకు అందులో నిన్నే
ఏంటి చూస్తున్నావు? ఊరికే చూస్తున్నానా బట్టన్ అంతే. ఇప్పుడు చూడాలనిపిస్తుంది, రేపేదో చేయాలనిపిస్తుంది. చూపు తిప్పుకో, మా బావ చూశాడు అనుకో, ఈ శిరస్సు ఏదైతే ఉందో అది మృదంగం అయిపోతుంది. బావేంటి ఐటమ్స్ రిటర్న్ చేస్తున్నాడు? ఏంటి బావా, ఎప్పుడు ఐటమ్స్ రండి రండి అనేవాడివి, ఇవాళ ఏంటి పొండి పొండి అంటున్నావు? వేలు ఐటమ్స్ ఏంట్రా, నిన్న నిన్న డాన్స్ చేసిందే. అమ్మో, నువ్వు ఇప్పుడు మామూలు బావ కాదు కదా బావా. అది విషయం, తాజ్ మహల్ చూసిన కట్టికి లీలా మహల్ ఏమనుద్ది? నీ కళ్ళు పెడిందని గమనించి ఎంక్వైరీ చేయించా. ఇదిగో ఆ పిల్ల ఐటమ్ సాంగ్స్ చేస్తున్నావు గానీ ఐటమ్ మాత్రం కాదు. అవుతుంది. థ్యాంక్ యూ సార్, మీరు ఇలా మీ ఇంటికి పిలిచి మరీ మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మంచి ఎక్కడున్నా అభినందించాలి. ప్రజల కోసం మీరు కష్టపడి ప్రోగ్రామ్ ఇచ్చి డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారు. బాగా చెప్పారు. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం నిజం. అందుకే చిన్న పార్టీ. అవును. అంజలి క్యారియా కమ్ ఆన్. ఏమండి పిల్లలు బాగున్నారా? బాగున్నా. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు పిపి? భలే పడేనే. మీ దగ్గర నా మీద ఉన్నంతకాలం బాగుండేలా ఉంటాను. కాకపోతే ఆ మెజిస్ట్రేట్ పోస్ట్ కూడా మీ చేతుల మీద అయిపోతే ఇంకా బాగుంటారు కదా అని. దేనికైనా టైం రావాలి. భలే పడేనే. రావద్దు రావద్దు. వచ్చింది వచ్చింది. ఏంటి టైమా? కాదు మందు మందు. తీసుకుందాం తీసుకుందాం. తాగి గంట అయిపోయింది. తాగు తాగు. ఆ షూట్ రేపు అయిపోతుంది. అంజలి గారంట మీరేనా? నేనే. మీకు ఫోన్ వచ్చిందండి. నాకు ఇక్కడికి ఫోన్ రావడం ఏంటి? అదే మనం ఇక్కడికి వచ్చే ముందు ఆఫీస్ లో చెప్పొచ్చాం కదా. వాళ్ళే ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఎక్కడ? లోపల. రండి. అదిగోండి ఫోన్. హలో హలో. పెయింటింగ్ బాగుందా సార్? మీరు ఫోన్ వస్తే. పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను. నేను వేసింది చాలా బాగుంది సార్. రే వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఇవాడికి ఇచ్చే. అయ్యో వద్దు సార్. నీకు నచ్చింది కదా? వద్దు సార్. ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దుంటున్నావు? నేనైతే అలా కాదు. నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను. రా అంజలి, రా పర్వాలేదు రా. ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో. నాదే. ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఆ మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది, ఇవ్వమన్నాను. ఇవ్వలేదు. వాడిని మేడ మీద నుంచి తోసేశాను, చచ్చిపోయాడు. తర్వాత బాల నిరుస్తుల శిక్షణాలయంలో కొన్నేళ్ళు ఉన్నానులే. ఇది చూడు ఇది చూడు. నాకు వయసు వచ్చిన కొత్త. మా విధిలో ఒక అమ్మాయి ఉండేది, అబ్బా చాలా అందంగా ఉండేది. పేరు కావ్య. కావ్యానో శ్రావ్యానో కృతనం కదా, మౌచిపడ్డాను. కాదంది, మొహం మీద అసడి పోసేశాను. మళ్ళీ చిన్న శిక్ష. కానీ అందమైన ముఖం. ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో. తర్వాత ఆటో భగవాన్ అవతారం. ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికి హడల్. రాజకీయాల్లోకి రావడానికి రావడిజం దగ్గర దారి కదా. ఆ రూట్ లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను. ఎంతో అన్ని తీపి జ్ఞాపకాలు. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది. ఓ ఇంతకీ నేను ఇప్పుడు మునిసిపడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ. నీ మీదే. కంగారు పడుకు. ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు. నీకేం కావాలో అడుగు, తీసుకో. అంజలి, నేను ఎంతో మంది అందగత్తెలతో గడిపాను, కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది. అందుకే నేనంత డిస్టర్బ్ అయ్యా. ఏంటలా అయిపోయావు? ఓ సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా? తొందర ఏం లేదు. ఒక వారం రోజులు టైం తీసుకో, ఆలోచించుకో. కానీ హలో హలో. చా పొద్దు నుంచి రాంగ్ కాల్స్. అంజలి అంటే మీరే కదా, తప్పుకోండి. సార్ కమ్ ఆన్, వెతకండి. వాట్స్ ద ప్రాబ్లం సార్? సెర్చ్ వారెంట్. దేనికి? వెతకండి. కమ్ ఆన్ క్విక్. సార్ సార్ వాట్స్ హ్యాపెనింగ్ సార్? ప్లీజ్ టెల్ మీ. ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. ఏ ఘర్? సార్ లిసన్ టు మీ ప్లీజ్. సార్
దుబాయ్ ఖాన్ నంబర్ సార్ ఓహో అంటే నీకు మాఫియాతో కూడా డీలింగ్స్ ఉన్నాయన్నమాట కుమారి అంజలి ఇంటిపై పంజాగుట్ట పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు అంజలికి ఎంతో కాలంగా డ్రగ్స్ ట్రాకెట్ తో సంబంధాలు ఉన్నట్లు సోదాలో లక్షలాది రూపాయల విలువైన మత్తుమందులు దొరికినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు అంజలి ఏంటి మాదక ద్రవ్యాలు ఎక్స్పోర్ట్ చేయడం ఇదంతా ఏదో మాయలా ఉంది సార్ అరే బొద్దింకని చూస్తేనే భయపడేతాను లేదు సార్ దీని వెనక ఏదో కుట్ర ఉంది తన ఎలాంటిదో మనందరికి తెలుసు సార్ తన ఎప్పటికీ ఇలాంటి పనులు చేయదు అంజలికి మనం తప్ప ఎవరూ లేరు మీరే ఏదో ఒక చేయాలి సార్ ఏం చేయమంటారు చాలానికి మంచి పేరు తెచ్చే పనులు చేస్తే సపోర్ట్ చేయొచ్చు కానీ ఇలా సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయ్యాక ఇంకా ఏం చేయాలి ఇప్పటికే మీడియాలో మన ఛానల్ పరువు చాలా డ్యామేజ్ అయ్యింది సార్ నిజానికి నిజానిజాలు ఏవైనా ప్రస్తుతం మనకు అనవసరం అంజలి విషయంలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని ఛానల్స్ లాగే మీరు న్యూస్ కవర్ చేయండి అంజలి గారు పోలీస్ రైడింగ్ లో మీరు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు అంటున్నారు దీనికి మీ సమాధానం మీరు ఎప్పటి నుంచి డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు మాఫియా తో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ మీరు ఒప్పుకుంటారా మీరు చేసే సోషల్ సర్వీస్ అంతా మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అంటున్నారు ఎంతవరకు నిజం మీకు దుబాయ్ మాఫియా తో కూడా డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు కాదంటారా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న మీరు అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం ఈ పని చేశారా నైట్ షో గెల్లం సార్ సార్ లోపల ఏం జరిగింది సార్ సార్ కేసు వాయిదా వేశారా రిమాండ్ వేశారా సార్ వేయకుండా ఎందుకుంటారు భలే పనేనే 15 రోజులు జుడిషియల్ కస్టడీ వేశారు ఆ తర్వాత కేసు హియరింగ్ వచ్చింది శిక్ష బాగా పడే అవకాశం ఉందా అడగకుండా ఎందుకుంటది భలే పనేనే పైగా కేసు డీల్ చేసింది ఎవరు మనం సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉన్నాయి భలే పనేనే